నిజంగా అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది అచ్చెన్నాయుడు గారి వీడియో లీక్కు సంబంధించి నారా లోకేష్ గారు నేరుగా స్పందించారు స్పందించడమే కాదు ఆ వీడియో మాది కాదు ఆ వీడియోలో ఉన్నది అచ్చెన్నాయుడు గారు కాదు ఆ వీడియోలో ఆ వీడియో తీసిన వెంకట్ ఎవరో మాకు తెలియదు అనే మాటలను ఎక్కడా మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ఒప్పుకున్నారు ఒకసారి ఆ వీడియో చూస్తే తర్వాత దానికి సంబంధించి మాట్లాడుకుందాం ముందు ఆ వీడియో చూద్దాం ఒకసారి ఇదే అవనిండి కొనే కట్టేన ఆయన ముందుని కూడా తప్పు కొడుతున్నాడు ఆత్ర వెంకటేష్ ఒక నిమిషం మాది పెద్ద కుటుంబం కుటుంబంలో మనస్పదలు ఉంటే మేము కూర్చొని మాట్లాడుతాం ఇక ఏమొస్తుంది నేను చేశారు చాలా మంది ఆదుకుంటం జరిగింది ఏ పార్టీల నుండి కార్యకర్తల సంఖ్యమనిది మాకుంది మీ జగన్ రెడ్డి పెట్టాడా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పెట్టినాడా ఒక కార్యకర్తని ఆదుకున్నాడా ఏనాడేనా జగన్ రెడ్డి చెప్పమని చెప్పు నువ్వు చెప్పబ్బా సాక్షి లేఖరి కదా చెప్పు తొంభై కోట్లు మేము ఇచ్చాం కార్యకర్తల కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చనిపోతే తొంభై కోట్లు మేము ఇచ్చినాం ఏమి ఇచ్చినాడు మీ జగన్ రెడ్డి మాకు చెత్త కార్యకర్త మాకు చెప్పాలి అవసరం లే కార్యకర్తల పార్టీ మాకు చెత్తశుద్ధింది నేను చేసి చూపించిన పార్టీ విన్నారు కదా ఈ వీడియోలో నారా లోకేష్ గారు మాటలు చూస్తూ ఉంటే చాలా క్లియర్ కట్గా ఆ వీడియోలో చెప్పినవన్నీ నిజాలే అన్నట్టుగానే ఆయన వ్యవహరించారు కాకపోతే ఈయన దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు మాది చాలా పెద్ద కుటుంబం టీడీపీ అనేది చాలా పెద్ద కుటుంబం ఇంతకుముందు కాంగ్రెస్ కూడా అదే పని చెప్పి చెప్పేది కాంగ్రెస్ చాలా పెద్ద సముద్రం ఈ సముద్రంలోకి చాలామంది వస్తుంటారు పోతుంటారు సముద్రంలోంచి ఒక గ్లాసు నీళ్లు తీసినంత మాత్రం పెద్దగా పోయేది ఏం లేదని నాయకులు వలస చెప్పుకుంటుండేవారు ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా అదే తీరులో టీడీపీ అనేది చాలా పెద్ద కుటుంబం ఇందులో చాలామంది కార్యకర్తలు ఉంటారు చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి మా వివాదాలను మేము పరిష్కరించుకుంటామని అంతే తప్ప ఎక్కడా కూడా ఇందులో అచ్చెన్నాయుడు గారు మాట్లాడలేదు అచ్చెన్నాయుడు గారి మాటల్ని మ్యాన్ప్లేట్ చేశారు లేదంటే మార్పింగ్ చేశారు మిమిక్రీ చేయించారు ఇటువంటి మాటలు మాట్లాడలేదు ఇక్కడ మాత్రం లోకేష్ గారు నిజాయితీని ఒప్పుకోవాలి ఎందుకంటే నిజంగా అలా చెప్పు నుండుంటే రాజకీయంగా నారా లోకేష్ గారు కూడా రాజకీయ నాయకుడిగా మారిపోయారు రాజకీయ నాయకులాగా సమర్థించుకున్నారు అని అనుకునేవాళ్ళు కానీ ఇంకా ఆ నూనూగు మీసాల ఆ యవ్వనం అంటే రాజకీయ యవ్వనం అనేది అలాగే ఉంది అందుకే ఆయన చాలా స్పష్టంగా మాది చాలా టీడీపీ అనేది పెద్ద కుటుంబం కార్యకర్త నిధికే తొంభై కోట్లు ఇచ్చాం ఎవరిచ్చారు మనకు మన మన ఇన్సూరెన్స్ ఇచ్చాం ఇవన్నీ చెప్పారు కానీ అక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ వెంకట్ అనే వ్యక్తి వెంకటరాజ్ అనే వ్యక్తి మీ మీద చేస్తున్న ఎలిగేషన్ ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన ఈ రకంగా కవర్ చేయము అక్కడ పది మందిలో మీడియా ముందు కాబట్టి కెమెరా ముందు చెప్పుకోవడం చెప్పారు కాకపోతే ఇక్కడ ఏంటంటే అందులో ఆ వీడియోని ఎక్కడ పట్టలేదు తప్పు పట్టలేదు అంటే ఆ వీడియో నిజమని ఆయన ఒప్పుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది అచ్చెన్నాయుడు గారు కూడా ఆ వీడియోలో పక్కనే కూర్చుని ఉన్నారు చూస్తే మీకు అర్థం అవుతుంది ఒక రకంగా అలా చెప్పడం అచ్చెన్నాయుడు గారు ఒక షాక్ అనే చెప్పాలి అచ్చెన్నాయుడు గారి కాకపోతే ఇదంతా తిరుపతి ప్రచారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి అక్కడే జరిగింది అక్కడే మాట్లాడారు అక్కడే వీడియో వచ్చేసింది అక్కడే సంచలనం అయిపోయింది మళ్ళీ అక్కడే కూడా క్లారిటీ వచ్చేసింది ఆయన పక్కన ఉండగానే నారా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చేశారు మరి దీని మీద తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందని చూడాలి మొత్తానికి అచ్చెన్నాయుడు గారు ఎదుటే నారా లోకేష్ గారు ఆ వీడియో వాస్తవాన్ని ఒప్పుకున్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఆ వివాదాన్ని మేము పరిష్కరించుకుంటాము మాది చాలా పెద్ద కుటుంబం అనేది మరి ఆ పరిష్కారం అనేది ఎలా ఉంటుందనే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి